హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. కొన్ని రోజుల ముందు మనం ఒక వీడియో చూసాం. దాంట్లో జావియర్ అనే ఒక అతని ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చనిపోయిన వెంటనే అదే ఇంట్లో అతను దయ్యమై తిరుగుతున్నట్టు జావియర్కి కనిపించింది. అది జరిగిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడు జావియర్ ఇంట్లోనే ఎవరో తిరుగుతున్నట్టు అతను కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఇతని ఫ్రెండ్ ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోయాడో అతని దయ్యం ఇప్పుడు ఇతని ఇంటిని వెంటాడుతోందని ఇతను చాలా గట్టిగా నమ్ముతున్నాడు. అతను రికార్డ్ చేసిన ఒక వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. Poco pesada, qué sé yo. ¡Qué mierda! La linterna. ¿Qué pasó? Mierda. ¿Quién es? ¿Quién anda ahí? Mierda. అతని ఇంట్లో ఖచ్చితంగా వేరెవరో ఉన్నట్టే ఉంది. దీన్ని చూస్తుంటే అతని ఫ్రెండ్ దయ్యమే అని ఇతను గ్యారంటీగా చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా జరుగుండొచ్చు. అతని ఫ్రెండ్ చావుకి ఇదే కారణమై ఉండొచ్చు. ఇదే దయ్యం ఇప్పుడు ఇతన్ని వెంటాడుతుండొచ్చు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి. స్పెయిన్లో ఒక సెమెటరీ చాలా ఫేమస్. ఎందుకంటే అక్కడ దయ్యాలు విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సిమెట్రీ దగ్గరికి చాలామంది అదే పనిగా వెళ్తూ ఉంటారు, ఏవైనా దయ్యాలు కనిపిస్తాయేమో అని. అలాంటి ఒక సాహసాన్ని ఒకతను వీడియోలో రికార్డ్ కూడా చేశాడు. అంతేకాకుండా ఆ సిమెట్రీలో ఒక టోమ్ని పాస్ చేస్తూ ఉండగా ఆ టోమ్ లోపల నుంచి ఒక మనిషి లాంటి ఆకారం కూడా కనిపిస్తుంది. ఎవరో ఫ్రెష్గా చనిపోయినట్టు అక్కడ మెమోరియల్ కూడా కనిపిస్తోంది. చాలా క్యాండిల్స్ అండ్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక ప్లేస్లో అలాంటి ఒక టోమ్ వెనకాల ఒక డార్క్ షాడో ఫిగర్ కనిపించింది. అది ఇతని కార్ని చూసి ఒక్క సెకండ్లో సైలెంట్గా వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది. ఒకవేళ అది నిజంగా మనిషి అయితే అలా దాక్కోవడానికి కారణమేంటి? అంతేకాకుండా ఆ శ్మశానం హిస్టరీని తీసుకుంటే అక్కడ దయ్యాలు టైం టు టైం చాలామందికి కనిపిస్తూనే ఉంటాయి. సో ఇది కూడా దయ్యమే అని ఇతను అభిప్రాయపడుతున్నాడు. ఇంకోసారి ఈ వీడియో క్లిప్ని కరెక్ట్గా చూసి మీరే డిసైడ్ చేసుకోండి. ఎక్వాడోర్లో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక ఫ్యామిలీలో ఒక ముస్లాం ఉంది. ఆ ముస్లామది 97th బర్త్డేకి అందరూ కలిసి కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నారు. బర్త్డే సెలబ్రేట్ చేస్తూ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఉండగా ఆ ముస్లామ వెనకాల ఒక చాలా విచిత్రమైన సంఘటన జరుగుతుంది.
దాన్ని వీళ్ళు వీడియోలో కూడా రికార్డ్ చేయగలిగారు. ఆ ముసలామ వెనకాల ఒక డార్క్ షాడో ఫిగర్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని ఆ ముసలామకి కూడా చూపించారు. అప్పుడే ఆ ముసలామ ఒక ఫోటోని వీళ్ళందరికీ చూపించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక చిన్న పిల్ల ఆ ఇంటి చుట్టుపక్కలలో చాలాసార్లు కనిపించిందంట. ఆ ముసలామకి డౌట్ వచ్చి ఈ ఫోటోని కూడా తీసింది. వాళ్ళున్న లొకేషన్లో ఒకటి కంటే ఎక్కువ దయ్యాలు ఉన్నాయా? సో ఇక్కడ రికార్డ్ అయిన రెండు దయ్యాలు ఒకటే అంటారా, లేదా ఇవి రెండు వేరే వేరే దయ్యాలా? ఒక జపాన్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్కి ఒకరోజు ఒక ఈమెయిల్ వచ్చింది. అతని సబ్స్క్రైబర్ ఒక ప్రత్యేకమైన లొకేషన్ని షేర్ చేసింది. ఆ లొకేషన్కి వెళ్ళి ఆ రోడ్లో ఉన్న ఒక ప్రత్యేకమైన మిర్రర్ని చూస్తే దాంట్లో దయ్యాలు కనిపిస్తాయని చెప్పింది. ఇతను చెక్ చేయడానికి ఒక రాత్రి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతనికి నిజంగానే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అతను ఆ స్ట్రీట్ మిర్రర్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడే ఆ మిర్రర్లో అతని వెనకాల ఏదో ఒక డార్క్ షాడో నించునున్నట్టు కనిపించింది. కానీ వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. దీన్ని అతను 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి అతను పారిపోవడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ మిర్రర్లో నిజంగానే దయ్యాలుంటాయని అతను గట్టిగా నమ్ముతున్నాడు. సో దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? అన్ని మిర్రర్స్లో దయ్యాలు కనిపిస్తాయా, లేదా కొన్ని ప్రత్యేకమైన మిర్రర్స్లో మాత్రమేనా? ఒకతను కొత్తగా ఒక ఇంటిని కొనుక్కున్నాడు. ఆ ఇల్లు ఎగ్జాక్ట్గా అతని ప్రెజెంట్ ఇంటి ముందరే ఉంటుంది. ఆ ఇంటి ఓనర్స్ అయితే ఆ ఇంటిని చాలా తక్కువ రేట్లో అమ్మేశారంట. కానీ దాన్ని తీసుకున్న కొన్ని రోజుల తర్వాతే అతనికి ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. ఆ ఇంట్లో ప్రస్తుతానికైతే ఎవరూ లేరు. ఇతను ప్రస్తుతం ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంటి నుంచి అతను కొత్తగా కొనుక్కున్న ఇల్లు డైరెక్ట్గా ముందరే కనిపిస్తుంది. ఒక రాత్రి ఆ ఇంట్లో ఎవరూ లేకపోయినా ఉన్నట్టుండే లైట్స్ అన్నీ ఆన్లో ఉంటాయి. అతను కరెక్ట్గా ఫోకస్ చేసి చూసినప్పుడు ఆ ఇంటి ముందర ఒక మనిషి లాంటి ఆకారం కూడా కనిపిస్తుంది. దీన్ని చూసి ఇతనికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అది మనిషి అనుకుని ఇతను దగ్గరికెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ ఇంటి ముందర అతనికి ఎవరూ కనిపించలేదు. అందుకే అతను అతని ఫ్రెండ్ని తీసుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ నెక్స్ట్ ఇది జరిగింది. మీకు అది కనిపించిందా? ఆ విండో రిఫ్లెక్షన్లో అదే దయ్యం ఫిగర్ మళ్ళీ కనిపించింది. ఆ వీడియో కెమెరాని మళ్ళీ వెనక్కి తిప్పుతున్నప్పుడు అది రియల్గా కూడా ఒకసారి కనిపించింది. కానీ రియల్ లైఫ్లో వాళ్ళిద్దరికీ అది కనిపించలేదంట. సో ఆ ఇంటి ఓనర్స్ ఇంతకుముందు ఆ ఇంటిని ఎందుకు అంత తక్కువ రేట్లో అమ్మేశారో ఇతనికి ఇప్పుడే తెలిసొచ్చింది. యూకేలో ఒక మేనర్ ఉంది. ఆ మేనర్ దాదాపు 300 సంవత్సరాల పాతది. ఆ మేనర్ని చాలా రకాలుగా వాడుకున్నారు.
ఒకప్పుడు ఆ మేనర్లో ఒక రాజు ఫ్యామిలీ ఉండేది. దాని తర్వాత ఒక మెంటల్ హాస్పిటల్, దాని తర్వాత ట్యూషన్స్, దాని తర్వాత ఓల్డేజ్ హోమ్. ఇలా చాలా రకాలుగా ఆ మేనర్ని వాడుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల ముందు దాన్ని అబెండన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ మేనర్లో ఎవరూ ఉండడం లేదు. అక్కడ దయ్యాలున్నాయని కూడా ఒక రూమర్ ఉంది. ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒకతను అక్కడ 3 రాత్రులు గడపడానికి వెళ్ళాడు. ఫస్ట్ నైట్ అయితే అతనికి పెద్దగా ఏమీ ఎక్స్పీరియన్స్ జరగలేదు. కానీ 2వ రాత్రి అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ యాక్టివిటీస్ జరిగిన తర్వాత అతను 2వ రాత్రి అక్కడ నుంచి పారిపోయాడు. ఎవరో మాట్లాడుతున్నట్టు, అరుస్తున్నట్టు కొన్ని మాటలు, సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సౌండ్స్ దగ్గర నుంచి వినిపిస్తాయి, కొన్నిసార్లు ఆ సౌండ్ చాలా దూరం నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆ మేనర్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అబెండన్ చేశారో ఇప్పుడు మనకు అర్థమైంది. ఆ మేనర్ కూడా చూడ్డానికి చాలా అంటే చాలా క్రీపీగా ఉంటుందంట. ఈ వీడియో రీసెంట్గా చాలా వైరల్ అయిపోయింది. ఆఫ్రికాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక లేడీ కింద కూర్చునుంది. కానీ ఆ లేడీకి మనిషిలాగా కాళ్ళు లేవు, ఆవిడకున్నవి ఒక యానిమల్ కాళ్ళులాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక 2 మంత్స్ నుంచి ఇలా ఆఫ్రికాలో చాలా సంఘటనలు జరిగాయి. దీనికి కారణం ఎవరో విచ్ అంట, అంటే మంత్రగత్తె. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ కొంతమందిని ఇలా మార్చేస్తోందని కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఆ లేడీని, ఆ విచ్ని చూశారని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇది మొత్తంగా నిజమే అంటారా, లేదా ఫేకా? ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ అయితే వాళ్లకు ఏదైతే శాపం ఉందో దాన్ని తీసేయడానికి రిచువల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో కొలంబియాలో ఒక అర్ధరాత్రి రికార్డ్ చేయడం జరిగింది. ఒకతను అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమంది పోలీసులు కూడా కనిపిస్తారు. అక్కడేం జరుగుతుందో అనే విషయం నేను చెప్పడం కంటే మీరే చూడండి. La chaqueta del Señor de mi vida, el tercer día resucitó entre los muertos, subió a los cielos y está a la derecha de mi Padre Todopoderoso. De allí ha venido a jugar a las nubes de los muertos. వీడియోలో కొంతమంది చాలా భయపడినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. వాయిసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అదే డైరెక్షన్లో చూస్తూ వీళ్ళందరూ భయపడుతున్నారు. కొన్ని సెకండ్స్లోనే అక్కడి నుంచి, అంటే ఎక్కడి నుంచి అయితే సౌండ్స్ వస్తున్నాయో అదే డైరెక్షన్లో నుంచి ఒక మనిషి లాంటి ఆకారం పూర్తిగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. బయటకొచ్చి వీడియో ఎవరైతే రికార్డ్ చేస్తున్నాడో అతని వైపుగా నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేసింది. ఈ వీడియోని చూసిన తర్వాత చాలా మంది అయితే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని చెప్తూ ఉన్నారు. స్పానిష్ కల్చర్లో ఈ ఆకారాన్ని బ్రూహా అని పిలుస్తారంట. బ్రూహ అంటే వాళ్ళ కల్చర్లో ఒక మంత్రగత్తె. వాటికి చాలా అంటే చాలా పవర్స్ ఉంటాయి. వాటికి బాధ వచ్చినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు ఇలాగే అరుస్తాయంట. ఇలాగే అరిచి ఎవరు కనిపిస్తే వాళ్ళని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాయంట. ఈ వీడియోలో కనిపిస్తోంది అదే అని చాలామంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బ్రూహ అని పిలువబడే ఈ మంత్రగత్తె గురించి మీకేమైనా ఐడియా ఉందా? మీకేదైనా ఐడియా ఉంటే మీ దగ్గరున్న నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫిలిపీన్స్ లో ఒకతను అతని వైఫ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆవిడకి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చిందని వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఒక రాత్రి వాళ్ళిద్దరూ హాస్పిటల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే వార్డ్లో ఉన్నారో అక్కడే ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్లకు జరిగింది. వాళ్ళున్న వార్డ్లో వీళ్ళిద్దరూ కాకుండా వేరెవరూ లేరు. అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం. Ya, wow. Corre, sai. Lo pongo yo.
Nee, irgendwo und sowas. Jawa. వాళ్ళున్న వార్డులో వేరెవ్వరూ లేరు. కానీ బెడ్ కింద ఒకసారి తొంగి చూసినప్పుడు ఒక మూడు బెడ్స్ వెనకాల రెండు కాళ్లు చాలా క్లియర్గా కనిపించాయి. కానీ పైకి లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇంకోసారి అతను మళ్లీ చెక్ చేయడానికి కింద కొంగి చూశాడు. మళ్లీ ఆ రెండు కాళ్లు కనిపించాయి. సో నిజానికి అక్కడేం జరుగుతోంది? హాస్పిటల్లో దయ్యాలు ఉండడం పెద్ద విషయమేమీ కాదంటారు, ఇక్కడ కూడా అదే జరుగుతోందా? ఆ వార్డులో వీళ్ళిద్దరితో పాటు ఏదైనా దయ్యముందా? ఈ వీడియోని ఒక హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ రికార్డ్ చేసింది. ఆవిడికి కొన్ని రోజుల నుంచి నైట్ షిఫ్ట్ పడడంతో ఆవిడ కొన్ని రోజుల పాటు ప్రతి రాత్రి అక్కడ మెలకుగా ఉండాల్సిందే, పేషెంట్స్కి సపోర్ట్గా ఉండాల్సిందే. అప్పుడే ఆవిడికి కొన్ని రోజుల నుంచి అక్కడ ఏదో కొంచెం వింతగా ఫీల్ అయింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఆవిడ్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నట్టు ఆవిడికి ఫీల్ అయింది. అందుకనే ఆవిడికి ఎక్కడైతే ఈ ఫీలింగ్ ప్రతి రాత్రి జరుగుతుందో అక్కడ ఒక రాత్రి వీడియో రికార్డ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళింది. అప్పుడే ఆవిడ రికార్డ్ చేసిన వీడియోలో ఒక స్పైన్ చిల్లింగ్ విజువల్ క్యాప్చర్ అవుతుంది. పాత్వేలో కాసేపు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లిన తర్వాత వీడియోకి రైట్ సైడ్లో ఒక గోడ వెనకాల నుంచి ఒక వైట్ పేల్ ఫేస్ ఈవిడ్ని తొంగి చూస్తున్నట్టు చాలా క్లియర్గా క్యాప్చర్ అయిపోయింది. అది చూడ్డానికి మనిషిలాగా అయితే లేదు. ఇది దయ్యమని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇది జరిగిన తర్వాత ఈ లేడీ రాత్రుళ్ళు పనిచేయడానికి అక్కడ భయపడుతోంది. సో నిజానికి ఇదేంటి? ఇది నిజంగా దయ్యమే అంటారా? మీ థాట్స్ని మీ ఒపీనియన్స్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.